ఈ ముగ్గురు ఆఫీసర్లు టీడీపీ తోటి కొంచెం కఠినంగా వ్యవహరించు అన్న ఆ ఒక్క కక్ష అన్నది మనసులో పెట్టుకొని నారా లోకేష్ గారు ఈ పని చేసిండు అని చెప్పేసి కొన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది హలో ఫ్రెండ్స్ నేను మీరు అమత్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ మూడు ఉత్తర్వులు జారీ చేసింది ఎవరా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కాంతి రాణా గారు విశాల్ గున్ని గారు ఈ ముగ్గురు ఏపీఎస్ ఆఫీసర్లని నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది కారణం ఏంటి సస్పెన్షన్ కంటే ఒకటే కారణం ఏంటి అంటే ఏంటి కదాంబరి జైత్వాణి అని చెప్పేసి ఒక ముంబై నటిని అక్రమంగా వీళ్ళు ముగ్గురు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఈ ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఈ సస్పెన్షన్లో ఒక పెద్ద బొక్క ఉంది ఏందా బొక్క అంటే ఈ ముగ్గురు ఏదైతే అక్రమంగా ఆ నటిని అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్తుండ్రో అది అబద్ధము వీళ్ళు సక్రమంగానే అన్ని నిబంధనలు పాటించుకుంటూనే ఆ నటిని అరెస్ట్ చేయడం జరిగింది ఉదాహరణకి రెండు మూడు పాయింట్స్ మీకు చెప్తా మొదటి పాయింట్ విజయవాడ న్యాయస్థానం నుంచి సర్చ్ వారెంట్ తీసుకుని ఈ వీళ్ళు ఎవరు విజయవాడ పోలీసులు ముంబై వెళ్ళి ఎవరు కదాంబరి జైతవాణిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడానికి వీ ముందు వీళ్ళు ముంబై పోలీస్కి ఆ వివరాలు అంటే ఆ విషయాన్ని తెలపడము జరిగింది తెలిపి ముంబై పోలీసుల సహకారంతో ఈ అరెస్టును చేయడం జరిగింది సర్వసాధారణంగా మనం ఏదైనా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఒక అరెస్ట్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ముందుగానే చెప్పాలి చెప్పి ఈ విషయంలో వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయాలి సేమ్ అదే ప్రక్రియని ఇక్కడ ఈ ముగ్గురు అధికారులు కూడా పాటించి ముంబై పోలీసులకి ముందే చెప్పారు చెప్పి ఈ అమ్మాయిని అంటే ఈ మహిళని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఏం చేశారు అంటే ఈ కదాంబరి జవాణి అరెస్టుకు సంబంధించిన పంచనామా నివేదికని ముంబై కోర్టులో సైతం వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు అప్పుడు ముంబై కోర్టు ఈ అరెస్టు సక్రమమే అని చెప్పేసి నిర్ధారించడం కూడా జరిగింది దాని తర్వాత ఏం చేసారు ఆమె అరెస్టు సక్రమమేనని ముంబై కోర్టు చెప్పింది దాని తర్వాత ఆమెను విజయవాడ తీసుకెళ్లేందుకు పీటీ వారెంట్ జారీ చేసింది ముంబై కోర్టు ఒక వ్యక్తిని ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలి అంటే పీటీ వారెంట్ అనేది కంపల్సరీ అది ముంబై కోర్టు ఈ అరెస్ట్ సక్రమమేమని నిర్ధారించుకుంటా ముంబై కోర్టు పీటీ వారెంట్ కూడా ఇచ్చింది అంటే ఈ అరెస్టు సక్రమమే కదా దాని తర్వాత ఏం చేశారు అంటే వీళ్ళు ఆమెను విజయవాడకి తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడితే న్యాయస్థానం కూడా ఈ అరెస్టు సక్రమేమని నిర్ధారించి ఆమెని ఆమెను కస్టడీలకి పంపించింది జైలుకు పంపించింది న్యాయస్థానం ఇక్కడ ముంబై న్యాయస్థానము ఇది ఈ అనేది సక్రమమే అని చెప్పేసి నిర్ధారించింది ఇక్కడ విజయవాడ న్యాయస్థానం కూడా ఈ అరెస్టు సక్రమమే అని చెప్పినప్పుడు మరి ఈ అరెస్టు అక్రమము అని చెప్పేసి ఎందుకు ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు అంటే దీని వెనకాల ఏంటి ఆ పెద్ద బొక్క అంటే రాజకీయ కారణం దీని వెనకాల ఉన్నది రెడ్ బుక్ కాకపోతే రెడ్ బుక్ వెళ్ళడానికి ముందు నేను మరో రెండు విషయాల గురించి మీతో మాట్లాడాలి మొత్తం మూడు విషయాలు మొదటి విషయం ఏంటి అంటే ఈ ఏదైతే ప్రక్రియ ఏదైతే జరిగిందో ఈ సస్పెన్షన్ ఏదైతే జరిగిందో ఈ సస్పెన్షన్ జ జరగడానికి ముఖ్య కారణం ఎవరు అంటే డీసీపీ స్రవంతి రాయ్ ఎవరి డీసీపీ అంటే ఈమెని ఒక ఇన్వెస్టిగేషన్ అధికారినిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది ఎవరి కేసులో అంటే కదాంబరి జత్వాని కేసులో ఒక మహిళా అధికారి ఉంటే ఈమె మహిళ కాబట్టి మహిళకి అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్మింది కాబట్టి ఒక మహిళా అధికారిని పెట్టింది ఆ అధికారి పేరే డీసీపీ స్రవంతి రాయ్ ఇందులో ఒక పెద్ద బొక్కే ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈయన డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ దాని తర్వాత కాంతి రాణా గారు ఈయన ఐజీ ర్యాంక్ ఆఫీసరు విశాల్ బొన్ని గారు ఈయన డిఐజీ ర్యాంక్ ఆఫీసరు కాకపోతే వీళ్ళందరినీ ఏంటి అంటే విచారించాలి అంటే ఎవరిని పెట్టాలి అంటే వీళ్ళకంటే పెద్ద ఆఫీసర్ని లేదంటే వీళ్ళకి సమాంతరం సమానమైన ఆఫీసర్ని పెట్టాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక జూనియర్ ఆఫీసర్ అనేటువంటి కేవలం డీసీపీ అయినటువంటి శ్రవంతి రాయ్ గారిని నియమించి ఆమెని ఇన్వెస్టిగేషన్ చేయమన్నది ఇక ఆమె చేసిన ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉందంటే నిజంగా నవ్వాలి మనం ఎందుకంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఇటువైపు పార్టీని అటువైపు పార్టీని ఇద్దరితోటి మాట్లాడతాం మాట్లాడి ఎవరిది తప్పు అన్నది మనం నిర్ధారిస్తాం కానీ ఈమె ఏం చేసిందంటే కదాంబరి జైత్వాని తోటి మాట్లాడిందో లేదో ఆమె దగ్గర నుంచి వివరణ తీసుకొని ఆమె కేసుని అంటే ఈ సస్పెన్షన్ అనేది చేసింది కానీ ఇటువైపు ఉన్నటువంటి ఈ ముగ్గురు అధికారుల వివరణ కోరలేదు ఆమె అసలు ఏం జరిగింది సార్ ఈమె ఇట్లా మేము మీద ఆరోపణలు చేస్తుంది ఈ ఆరోపణలు నిజమా కాదా అన్న వివరణ అసలు కోరలేదు ఇంకా జోక్ ఏంటంటే అసలు ఈ డీసీపీ శ్రవంతి రాయ్ గారు ఈ ముగ్గురు అధికారులని అట్లీస్ట్ సంప్రదించని కూడా సంప్రదించలేదు సంప్రదించకుండానే వీళ్ళని సస్పెండ్ చేసి పడేసారు ఇక నెక్స్ట్ వచ్చేసి మన కదాంబరి జతవాణి గారి నేర చరిత్ర ఆమెకి ఒక నేర చరిత్ర ఉంది ముంబై పూణే ఈవెన్ కర్ణాటక కూడా అనుకుంటా అంటే బెంగళూరు కూడా అనుకుంటా దాంతోపాటు యూపీలో కూడా ఆమె ఏం చేసిందంటే హనీ ట్రాప్ హనీ ట్రాప్ చేసి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని ట్రాప్లో ఉచ్చులో బిగించుకొని ఆమె డబ్బులు వసూలు చేసే ప్రక్రియను చేసింది ఆమెకి నేర చరిత్ర ఉన్నది అట్లాంటప్పుడు అది కాకుండా ఈమె ఏమన్నది ఎవరు కదంబరి జతు అని నేను ఒక డాక్టర్ని అన్నది అది కూడా అబద్ధమే ఆమె అసలు డాక్టరే కాదు అయినప్పటికీ తనని తాను డాక్టర్ అని చెప్పేసి చెప్పుకున్నది ఇట్లాంటి నేర చరిత్ర ఉన్నటువంటి మహిళ చెప్పిన మాటలు నమ్మి ఇటువైపు ఐపీఎస్ అధికారుల మాటలు నమ్మకుండా నిజంగా వాళ్ళని సస్పెండ్ చేసి ఈరోజు వాళ్ళ రెస్పెక్ట్ని వాళ్ళ తీసే ప్రక్రియ అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒక వ్యక్తి ఐపీఎస్ కావాలంటే ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కావాలంటే నిజంగా చాలా కష్టపడాలి రాత్రిం బగలు క కష్టపడాలి వాళ్ళకు ఉన్నటువంటి కోరికలను ఆశలను చంపుకోవాలి చంపు చంపి చదవాలి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి వాళ్ళ గోల్ అచీవ్ చేయాలి వాళ్ళంత కష్టపడి ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయితే వాళ్ళ మాటలు నమ్మకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా డీసీపీ సవంతిరాయ్ గారు వాళ్ళని అట్లీ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించి ఈరోజు ఈ ముగ్గురు ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది ఇది నిజంగా దారుణ దారుణం ఇక మూడో పాయింట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి రెడ్ బుక్ ఎందుకని చెప్పేసి ఈ ముగ్గురు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు ఏంటిది ఏంటి ఆ టార్గెట్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేనో ఈ ముగ్గురు ఆఫీసర్లు టీడీపీతోటి కొంచెం కఠినంగా వ్యవహరించు అన్న ఆ ఒక్క కక్ష అన్నది మనసులో పెట్టుకొని నారా లోకేష్ గారు ఈ పని చేసిండు అని చెప్పేసి కొన్ని న్యూస్ పేపర్లు రావడం జరిగింది ఎట్లా చేశారు అంటే ఈ ముగ్గురు ఆఫీసర్లు టీడీపీని ఇబ్బంది పెట్టరు ఈ ముగ్గురిని ఒకే కేసులో టార్గెట్ చేయాలి అట్లాంటి కేసు ఏంటి అని చెప్పేసి వెతికితే అప్పుడు దొరికిన కేసు ఈ కదాంబరి జైత్వాని కేసు ఈ కదాంబరి జైత్వాని ఏం చేసింది అంటే మనకు తెలుసు ఒక ఫోర్జరీ కేసులో ఆమెని ఇక్కడ విజయవాడ నుంచి పోలీసులు వెళ్ళి ముంబైకి వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది అక్కడ ముంబై కోర్టు పర్మిషన్ తీసుకున్నారు అక్కడ ముంబై కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకున్నారు ఇక్కడ విజయవాడ కోర్టు ఇది కరెక్టే అరెస్ట్ అని నిర్ధారించింది అన్నీ జరిగినప్పటికీ కూడా కోర్టుల ఆర్డర్లని పక్కన పడేసి ఈరోజు ముగ్గురు అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది ఈ విధంగా దారుణాతి దారుణము ఈ సస్పెన్షన్కి వ్యతిరేకంగా ఈ అధికారులు కూడా మన అంటే కోర్టులని ఆశ్రయించబోతున్నారు లేదా వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉన్నది ఆ అసోసియేషన్ని ఆశ్రయించబోతున్నారని చెప్పేసి కొన్ని విషయాలు వస్తున్నాయి మరి ఆశ్రయిస్తారా ఏంటి అన్న విషయం మనకింకా తెలియదు చూడాలి ఏం జరుగుతుంది నేను ఇక్కడ ఒకటే విషయం చేస్తు చెప్తున్నా ఏంటంటే అధికారులకు కూడా ఒకటే విషయం చెప్తా ప్రభుత్వానికి కూడా ఒకటే విషయం చెప్తా అధికారులు ఎప్పుడూ పార్టీల గొడవలలోకి వెళ్ళకూడదు ప్రభుత్వానికి ఒక విషయం ప్రభుత్వం ఎప్పుడు రాజకీయాలలోకి అధికారులను లాగొద్దు లాగితే ఏమవుతుందంటే ఆ అధికారుల జీవితాలు నాశనం అయిపోతాయి ఒక ఒక మనిషి ఒక అధికారి కావడానికి పడే కష్టం అనేది మొత్తానికి నీళ్ళలో కొట్టుకోబోద్ది అందుకే ఈ ప్రక్రియలు ఆగాలే మీ మీకు మీకు వంద కారణాలు వంద కోపాలు ఉండొచ్చు ఇప్పుడు టీడీపీకి వైసీపీ అంటే పడకపోయి ఉండొచ్చు టీడీపీ వైసీపీని తొక్కాలనుకు అనుకుని ఉండొచ్చు అట్లాంటప్పుడు ఈ అధికారులను నిజంగా బద్నాం చేయడం అనేది నిజంగా దారుణార్ధరణం ఈ విషయంలో మీరందరూ ఈ వీడియోని తప్పకుండా వైరల్ చేయాలి వైరల్ చేయాలంటే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి అందువల్ల ఈ వీడియో అనేది ప్రజలందరి దాకా చేరుతుంది నిజానిజాలు ఏంటో ప్రజల దాకా చేరాలి అవసరం కాబట్టి తప్పకుండా వీడియోని వైరల్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్